कांग्रेस जीवन नायकत्व जीवन नायकत्व केसीआर वही करे Hey, hey, Congress! Hey, hey, Congress! Hey!
Thank you.
ಕರ್ತವ್ಯಂ ಮಾ ಭತಿ ಕಂತಾನು
ముఖ్యమంత్రి గారు చెప్పిన సన్న వడ్డ గిట్టు గల్లీ నుంచి ఢిల్లీ దాకా 20 అడట మనము గర్జించవలసిన సమయం ఆసన్నమైందని మన 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 వెనుకుండి జీవనన్న కానీ కాంగ్రెస్ లీడర్లు కానీ నడిపించవలసిన బాధ్యత కూడా ఉందని అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఇంతకు ముందు మన కేసీఆర్ గారు ఏం ప్రకటించినంటే మేము పెట్టిన పంటనే వండిర్రి సన్న మధ్య అయ్యమని చెప్పడం జరిగింది. మద్దతు ఇస్తానని చెప్పడం జరిగింది. కేసీఆర్ గారు గతంలో కాంగ్రెస్ దగ్గరుండి దీనికి బాధ్యత స్వీకరించి మీకు లాభసాటిగా జరిగేటట్టు చేస్తామని ప్రకటించడం జరిగింది. కానీ మనం కేసీఆర్ చెప్పిన పంటని వండించినాము. కానీ ఏ ఒక్క పంటకు కానీ ఏ ఒక్క రైతుకు కానీ లాభసాటిగా లేదు. ప్రతి ఒక్క పంటకు వ్యాలు లేకుండా ప్రభుత్వమే దాన్ని తప్పుదోవ పట్టిస్తుంది. మనం చెప్పిన పంట పెట్టినా కానీ కూడా ఆ పంటకు మద్దతు ధర లేదు. ఉన్న ధరని కూడా ఉన్న మద్దతు ధర ఉన్న మద్దతు ధర కూడా ప్రభుత్వాలు జోగడం లేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ప్రతి ఒక్క రైతు పోరాడవలసిన బాధ్యత ఉన్నదని తెలియజేస్తున్నాను. ఆ రైతు తన సొంత భూమిలో ఇష్టమైన పంట వేసుకొని ఆ మద్దతు ధర ఉన్న పంటలని వేసుకొని ఏది మంచి పంట వేసుకొని మరి మన అన్న జీవనన్న గారు అసెంబ్లీ టైగర్ మన జీవనన్న గారి అండగా మనం ఎప్పుడు ఎంబట ఉండి కొట్లాడాలి. ఎందుకంటే రైతుల పక్షాన రైతు బిడ్డగా వారు ఎప్పుడు కూడా రైతు గురించి మాట్లాడతారు. మన అందరం జీవనన్న పోరాడటానికి ముందున్నారు. మన అందరం కూడా రైతులను వెనుకుండి ఇలా రైతులకు ఏదైతే గిట్టుబాటు ధర కావాలనుకుంటున్నాం అది సాధించే వరకు కేసీఆర్ దిగి రావాలా. జగిత్యాల దిగి వచ్చి ఇలా 2.5 క్వింటల్ కొంటాని మనకు హామీ ఇవ్వాలా. ఇలా షుగర్ ఫ్యాక్టరీ అన్నాడు ఎవరు మన ఎంపీ అరవింద్ షుగర్ ఫ్యాక్టరీ నేర్పిస్తాను పసుపు బోర్డు తీసుకొస్తా అన్నాడు. ఇప్పటికీ అసలు అరవింద్ జోలే లేదు. షుగర్ ఫ్యాక్టరీ లేదు, పసుపు బోర్డు లేదు. ఇప్పుడు మళ్ళీ ఒక నెల అయితే మనకు ఆ పంట కూడా వస్తుంది, పసుపు పంట కూడా వస్తుంది. పసుపు కూడా కొనే పరిస్థితి లేదు. ఈ మనం ఎన్నదైనా వర్షం వచ్చినా పట్టు అమ్మడే రోజులు ఉన్నాయా? మిషన్లా పోసి 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 రైతులు నిలబెడుతున్నారు. ఆ మిషన్లో ఎత్తు పెట్టిండు ఆ మిషన్లతో ఇట్లా ఇలా వంటలు గుంజే వరకు అని సాగు దగ్గరికి వచ్చినట్టేనా ఇట్లా కావాలన్నా అట్లే కావాలన్నా అని పిల్లలకు ఎక్కడికైనా ఏమేమి రైతు బంధు ఇస్తున్నాం, రైతు బిల్లా ఇస్తున్నాం, 24 గంటల కరెంట్ ఇస్తున్నాం,
ముఖ్యమంత్రి రైతు పక్షపాతి అని చెప్పుకుంటారు. మన భూమిలో ఏ పంట పండుతుందో అదే పంట పెట్టుకుందాం, కొనుక్కుంటే మనం కూడా మరి వెళ్ళాల్సి తప్పకుండా పోరాడాలని కోరుకుంటూ హలో ఒకసారి మా రైతు మిత్రులు అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మా ముఖ్యమంత్రి రైతు పక్షపాతి అని చెప్పుకుంటారు. రైతు పక్షపాతి కాదు, రైతులను పిచ్చలు అనుకునేటట్టు మన కేసీఆర్ గారు సన్నపట్లు పెట్టినట్టయితే మనకు మత్త ధర వస్తుంది. మరి రైతులను ధనవంతులను చేస్తామని చెప్పేసి ప్రకటన చేయడంతో రైతులందరూ కూడా వారి వారి పొలాల్లో సన్నపట్లను సాగు చేస్తున్నారు. మరి సాగు చేసిన సన్నపట్లు మరి వర్షాలకు కనీసం ఎకరానికి 20 నుంచి 25 క్వింటాళ్ళు వెళ్ళాల్సిన వరిధాన్యం కేవలం 10 నుంచి 12-15 క్వింటాల వరి ధాన్యమే మరి ఇలా దిగుబడి వచ్చింది. మరి పెట్టిన పెట్టుబడి కూడా మనం పండించిన పంటకు దిగుబడి రాదు. మరి ఖర్చులన్నీ కూడా రైతు మీద పడుతున్నాయి. మరి సీఎం గారు ఆలోచన చేసి సన్న పట్లను కనీసం క్వింటాల్కు 2500 రూపాయలు కొనుగోలు చేయాలని మరి రైతులకు శుభవార్త అని చెప్తా ఉన్నారు. 20 నుంచి 25 లక్షల మెట్రిక్ టన్నుల ఉచిత ఎరువులు ఇస్తామని చెప్పేసి మాట తప్పిండు. మరి ఇప్పుడు ఏసంగి పంట కన్నా ఈ ఎరువులను ఉచితంగా ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మరి ఒక చరిత్ర ఉంది, ఒకప్పటి చరిత్ర చరిత్ర కావచ్చు, దేశంలో ఉన్నటువంటి భూ సంస్కరణ మార్చేసినటువంటి చరిత్ర జగిత్యాల ప్రాంతానికి ఉన్నది. మరో దిక్కు రైతాంగ పోరాటాల్లో కూడా జగిత్యాల ప్రాంతానికి చాలా పేరు ఉంది. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్లు కావచ్చు, మొన్న మొక్కజొన్న జరిగినటువంటి పోరాటాలు కావచ్చు, ఒక పేరు ఉంది. నిజంగా చంద్రశేఖరరావు గారు ఏదైతే నియంత్రిత వ్యవసాయం పేరుతోటి నిర్బంధంగా మనతోటి పంటలు వేసేటువంటి పరిస్థితి ఏంటో తెలుసు. చాలా గ్రామాలలో చాలా సమస్యలు ఉండి మన నీళ్లను బట్టి, పెట్టుబడులు బట్టి, నీటి వసతులను బట్టి మనం పంటలు వేస్తూ వస్తా ఉన్నాం. ఈ రోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి 23 పంటల మద్దతు ఉందో ఆ మద్దతు ధర పంటలు మనం వేస్తా ఉన్నాం. అందులోని మొక్కజొన్న ఉన్నది, వరి ఉన్నది. మరి ఈయన కొనుగోలు నుంచి తప్పించుకోవడానికి మన చేత మొక్కజొన్న పంటను బంద్ చేయించి పత్తి వేయండి అని చెప్పేసి అందరినీ పత్తి వేయించడానికి పరిస్థితుంది. ఇదివరకు రాష్ట్రమంతా కూడా 40 లక్షల పత్తి వేస్తే మొన్న కేసీఆర్ నిర్బంధ వ్యవసాయంలో భాగంగా 60 లక్షల పత్తి వేసుకున్నారు రైతులు. ఆ పత్తి కూడా వర్షాలు వాడి మొత్తం ఆ పత్తిలో నలబడి టీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి గులాబీ పురుగులు చేరి పత్తి నష్టపోయినటువంటి పరిస్థితి ఉన్నాయి. అలాగే సన్నరకాలను వెయ్యి అని చెప్పేసి సన్నరకాలు వేపించి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 75% అంటే 34 లక్షలు ఎకరాలలో పంట సాగు చేశారు. మన ప్రాంతాల్లో కూడా సన్న రకాన్ని దాదాపు 75% పంట సాగు చేశాం. మరి ఆ పంట చూస్తే దూరపోటు కాటకరోగం అనేక ప్రాంతాలలో దిగుబడి రాని పరిస్థితి, కోత కూడా డబ్బు లేదని చెప్పేసి కాలాడిపోయిన పరిస్థితి. నేను మొన్న వెళ్ళిన కథాపూర్ లో ఒక రైతుకు సంబంధించిన 2 ఎకరాలను పూర్తిగా రగబెట్టుకునే పరిస్థితి నేను పోయి చూస్తే నాకు అనిపిపోయి ఈ రోజు సన్న రకాలని చెప్పేసి ఎక్కడ కూడా దిగుబడి అనే పరిస్థితి ఉన్నది. మేము ఆరోగ్య నియంత్రణ సమయంలో భాగంగా ప్రభుత్వం ఫాన్స్ తీసుకొస్తే మేము అడిగిన కాంగ్రెస్ వాళ్ళ తరఫున మీరు ఎప్పుడు సన్న రకం పెడతాం, మరి ఎంత ఇస్తారు ఎంత కొంటారు అని చెప్పేసి ముందే చెప్పండి చెప్పే సమయం ఎక్కడ చెప్పలేని వాళ్ళు. ఈ రోజు సన్న రకాల పరిస్థితి ఎక్కడంటే ఎక్కడ కూడా పెట్టుబడి లేనటువంటి పరిస్థితి. మొక్కజొన్న కూడా రైతులంతా కూడా రోడ్డు వస్తే కొనుగోలు చేస్తామని చెప్పి చెప్పేపటికి కూడా ఇంతకుముందు నరసింహరావు గారు చెప్పినట్లుగా ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో కొనుగోలు చేయట్లేదు. అనేక రకమైనటువంటి ఆంక్షలు పెడతా ఉన్నారు. ఎకరానికి 19 క్వింటాలు 20 క్వింటాలు లేదా కొంచెం లాక వచ్చే కానీ కొనుగోలు చేయనటువంటి పరిస్థితులలో ఏదో మొక్కుబడిగా కొనుగోలు చేస్తామని చెప్పినట్లుగానే అనిపిస్తుంది. కానీ ప్రభుత్వం చిత్తశుద్ధితో కొనుగోలు చేస్తున్నట్లుగానే ఉంది. దయచేసి రైతులంతా గమనించాలని చెప్తా ఉన్నారు. మరో ఖచ్చితంగా 2500 కొనవలసిందని చెప్పేసి మనం అందరం ఒకటి కావాల్సినటువంటి అవసరం ఉన్నది. రైతులంతా ఒక్కటై పోరాటం చేస్తే ఏ ప్రభుత్వం దిగిరవలసిందే అనుభవం ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఖచ్చితంగా 2500 కొనుగోలు చేసే వరకు కూడా మన
మనం పోరాటం చేస్తాం మీ తరపున కాంగ్రెస్ పార్టీ రైతాంగ తరపున ఖచ్చితంగా ప్రభుత్వం నిలదీస్తానని చెప్పేసి తెలియజేస్తాను మరొక ముఖ్య విషయం ఏంటంటే ఏదైతే కొనుగోలు విషయాల్లో యాసంగ చూసాం కొనుగోలు విషయాల్లో పరుగు పేరు మీద విపరీతంగా మనం చూస్తున్నాం పరిస్థితి ఏదైతే కళాలలో 2 కిలోలు 3 కిలోలు తీసేసి తీరా రైస్ బిల్ కొని తర్వాత మళ్ళీ పరుగు పేరు మీద 5 కిలోలు 10 కిలోలు 15 కిలోలు కర్త పేర్లు తీసేసి మనల్ని పూర్తిగా దోచుకుంటున్న పరిస్థితి అందరూ తెలుసు అందుకని రైతాంగానికి విజ్ఞప్తి ఎట్టి పరిస్థితులలో ఏదైతే కొనుగోలు జరుగుతుందో కొనుగోలు ఫైనల్గా ఉండాలి ఒకసారి మన తూకంలో కాంటేసి మన దగ్గర నుంచి సరుకు తీసిపోయిన తర్వాత మన అర్లీ సరిపోయిన తర్వాత ఆ లెక్క ప్రకారమే డబ్బు రావాలని డిమాండ్ చేద్దాం లేకపోతే యాసంగం లాగా ఖచ్చితంగా మనం మనల్ని రైతులు రైస్ మిల్లర్లు దోచుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రధానికి నమస్కారం తెలియజేస్తూ ముగిస్తాను ధరలు వచ్చేటటువంటి పరిస్థితి లేదు మరి కనీస మద్దతు ధరలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది పండించినటువంటి పంటలకు మరి ఈనాడు కేంద్రమేమో రాష్ట్రం నివేదిక పంపలేదు మేము కొనే వాళ్ళము కొనే పరిస్థితి లేకుండా కేసీఆర్ చేసినారు అంటున్నారు కేంద్ర మంత్రి కిషన్ అంటున్నారు మరి మరి ఇక్కడ ఏదైతే ముఖ్యమంత్రి గారు కేసీఆర్ ఏమంటున్నారంటే మరి కేంద్ర ప్రభుత్వం ఒక రూపాయి కూడా మాకు ఇవ్వడం లేదు ఒక నిధి కూడా ఈ రాష్ట్రానికి ఇవ్వడం లేదు మమ్మల్ని మోసం చేస్తుంది తెలంగాణకు అన్యాయం చేస్తుందని చెప్పి ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నారు మరి ఇద్దరు అధికారంలో ఉన్నారు ఈ కేంద్ర రాష్ట్రం యొక్క బాధ్యత రైతులను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి గతంలో కాంగ్రెస్ కేడే ఈ ప్రభుత్వ నేతృత్వ మోసం వల్ల ఇటు రైతులు చాలా తీవ్ర నష్టపోయారు నిన్న ఏ సమయంలో తప్ప తాన పేరుతో రైతుల నడ్డు విడిచినటువంటి ఘనత కేసీఆర్ ఇప్పుడు ఏదైతే రైతులు సన్న పనులు వేయాలని చెప్పి నేతృత్వ ధోరణితో రైతుల చేత బలవంతంగా సన్న పనులు పెట్టించి క్వింటాలకు 2200 రూపాయల చొప్పున మద్దతు ధర ప్రకటిస్తామని హామీ ఇచ్చి ఇచ్చినటువంటి మోసపూరిత హామీ వేళ రైతులను నడ్డు విరిచి రైతులు అప్పుల ఊబిలో దొరకపోయారు అయితే వేళ బిడవ రాసుకో జగిత్యాల జిల్లా ఇక్కడ నుంచి సన్న పనులు కుటుంబ సభ్యులకి ఎన్నో సైతం లెక్క చేయకుండా వచ్చినటువంటి కార్యకర్తలందరికీ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి పాదాభివందనం చేస్తున్నారు జై కాంగ్రెస్ రాష్ట్ర విషయానికి వస్తే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు కోరుకోని మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకున్నాం మనం 60 సంవత్సరాల కళ తెలంగాణ రాష్ట్ర కళ ఎంతో మంది 1200 మంది బిడ్డలు చనిపోతే ఆ శివాలయంపై పునాదుల పైన నిర్మించబడి ముఖ్యమంత్రి గారు కింది చంద్రశేఖర రావు గారు పై సందర్భంగా ప్రశ్నిస్తున్నాను గత 2 సంవత్సరాల కిందట ఎక్కడైతే ఖమ్మం జిల్లాలో మిర్చికి మద్దతు ధర ఇప్పియని చెప్పి కోరితే రైతు కానీ నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలు చాలా దిగ్గుడు చాలా గొప్ప వాళ్ళు చాలా తెలివిగా వాళ్ళు ప్రశ్నించే కొద్దు ఓడిస్తే నిన్ను కూడా ఓడిస్తామని చెప్పి చుట్టు చుట్టిన అంతేకాదు ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగం లేవు కానీ వాళ్ళ కూతురు సన్నవట్టి వేసుకొని ఆందోళనమైన కలిసి తోమపోటు వచ్చింది మందు కొట్టిలు పెట్టుబడి ఎక్కువ అయింది ఈ జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గారు కానీ జిల్లాకు సంబంధించిన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఏ ఒక్క అధికారి కాదు ఈ 18 మండలాల్లో కూడా ఈ జగిత్యాల జిల్లాలో కూడా ఏ రైతు యొక్క వ్యవసాయం దగ్గరికి పోయి అయ్యా ముఖ్యమంత్రి చెప్పినట్టు వ్యవసాయం వేసినావు కదా ఆ సన్నవట్ల పరిస్థితి ఏంటి అని చెప్పి ఒక జిల్లా కలెక్టర్ గారు కానీ అగ్రికల్చర్ అధికారులు కానీ పరిశీలించకపోవడం అనేది ఎంత దారుణమైన పరిస్థితి చూడండి ఈరోజు పెద్దలు జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా సన్నవట్ల కానీ రైతాంగానికి అడ్డగా ఉండే విధంగా ఈరోజు నిర్ణయం తీసుకొని నిన్న కాక మొన్న మనమందరం కూడా పెద్ద ఎత్తున గ్రామ గ్రామ రైతాంగాన్ని కూడా తరలించి సన్నవట్ల గిట్టుబాటుదలు కానీ దోమపోటుతో నష్టపోయినటువంటి రైతులకు నష్టపరిహారం కానీ అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగం నష్టపరిహారం విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వము చెంప పెద్దగా పెద్ద ఎత్తున వేల సంఖ్యలో కూడా రైతులందరినీ సమకూర్చుకొని ఈరోజు
పాదయాత్ర ర్యాలీ ధర్నా చేయడం జరిగింది. ఈరోజు మా పాత్రికే మిత్ర మీరు ఇక్కడ వచ్చిన వాళ్ళు 99% అంతా కూడా రైతు కుటుంబాలు. రైతు పొద్దున వ్యవసాయం చేస్తే తప్ప జీవనోపాధి లేనటువంటి ఈ కుటుంబాల పక్షాల మీద ఇంత పెద్ద మంది మేము వచ్చినాం. దయవుంచి కేసీఆర్ గారు కానీ రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి కొప్పలీశ్వర్ గారు కానీ అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ గౌరవ శాసనసభ్యులు మొన్న ఇటీవల ఎన్నికైనటువంటి శాసనమండలి సభ్యులు కవితక్క అక్క ఒక్కసారి రా జగితా జిల్లాకు రైతుల ఆవేదన రైతుల కష్టము రైతుల ఇబ్బంది ఏ విధంగా ఉన్నది అలా సన్నవాళ్ళు తీసుకొస్తే ఐకేపి సెంటర్ల గారు తీసుకొస్తే గిట్టుబాటు ధర లేదు పార్దం లేదు సంచులు లేవు కొనుటలు లేరు ఈ విధమైనటువంటి నిర్ణయాలు లేవు అధికారులకు దయవుంచి మీ కనువిప్పు కావాలని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ పక్షాన పెద్దలు జీవన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో పెద్ద రాష్ట్ర కిసాన్ సెల్ మా రాష్ట్ర అధ్యక్షుల ఆధ్వర్యంలో పెట్టి ఈరోజు కార్యక్రమం తీసుకోవడం జరిగిందన్న విషయాన్ని తెలియజేసుకుంటూ పెద్దలు మాట్లాడవలసింది ఉంది కాబట్టి ఈ ప్రాంతానికి ప్రజల ఓట్లతో మీ అందరికీ తెలుసు. నిన్న మొన్న దుబ్బాకలో ఎన్నికల్లో మరి ఏ విధమైనటువంటి రిజల్ట్ టీఆర్ఎస్ కు ఆ ప్రాంత ప్రజలు బుద్ధి చెప్పిన మీకు తెలుసు. అయ్యా నా శరత్ కలెక్టర్ గారు దండం పెడతా నువ్వు ఎక్కడ నువ్వు నా కడుపు కొట్టిన కడుపు కొట్టిన నువ్వు ఓడగొట్టినవు మంత్రి చేస్తావు అయ్యా తోడు దళితులుగా నువ్వు నీ అదృష్టం మంచుకున్నది కలెక్టర్ శరత్ గారు శరత్ కలెక్టర్ పుణ్యమాట కూర్చుంటే కూర్చున్నావు కానీ మా సొల్ల కొట్టిన రైతులకు రైతాంగానికి నష్టపరిహారం మద్దతు ప్రకటించు అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకో మొక్కజొన్న రైతులను ఆదుకో ఈరోజు ప్రాంత రైతాంగానికి అండగా ఉండే విధంగా నిర్ణయాలు జరగాలి. ఈశ్వరన్న గారు నువ్వు ఒక కార్మిక ప్రాంతం నుంచి వచ్చినావు నేను కూడా కార్మిక ప్రాంతం గారు వచ్చిన పాత ఎల్ఎంఎస్ కోటల మీద వచ్చినావు ఈరోజు ఏ స్థాయిలో ఉన్నావు ఈ ప్రాంత ప్రజలు మనకు అవకాశం ఇచ్చిండ్రు ఈ ప్రాంత రైతాంగానికి అండగా ఉండే విధంగా మీ ముఖ్యమంత్రి గారిని ఒప్పిస్తావా మీ ముఖ్యమంత్రి బట్లాడతావా జగిత్యాల జిల్లా తెలంగాణ ప్రాంతానికి సన్నవడ్డ రైతులకు 2500 రూపాయల మద్దతు కింటాలు ఇప్పించాలి. అదేవిధంగా దోమపట్టు నష్టమైనటువంటి ప్రతి ఒక్క రైతుకు ఎకరానికి 10000 రూపాయలు నష్టపరిహారం ఇప్పించాలి. అకాల వర్షాలతో నష్టమైన రైతాంగాన్ని ఆదుకోవాలి మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఈ ప్రాంతంలో ప్రజల ఓట్లతో గెలుపొందిన టీఆర్ఎస్ పార్టీ మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు తెలియజేసుకుంటూ స్వయానా ముఖ్యమంత్రి కవితక్క ఎప్పుడు జగితాలకు వస్తావో దయచేసిన ఐకేపీ సెంటర్లు తిరుగు సన్నవాటి రైతులకు ధైర్యం చెప్పు ఓట్ల కొనుగోలు చేసిన నువ్వు ఏ విధంగా అయితే మీ తండ్రి గారు ముఖ్యమంత్రి గారు ఒప్పిస్తావో ఒప్పించి ఒప్పించి మా సన్నవాటి రైతులకు ఆదుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నలాగా మొన్న 2 రోజుల కింద ఈ ప్రాంత రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు ఒక మాట మన జీవన్ రెడ్డి గారు ఒక మాట పిలిపిస్తే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి మా కుటుంబ కాంగ్రెస్ పార్టీ కుటుంబాలకు రైతులకు చేతులెత్తి నమస్కరించుకుంటున్నాడికి రావచ్చి వారు ప్రసంగించవలసిందిగా మనసు పట్ల మనగిస్తున్నా ముంగడు స్పీకర్ ముంగడబెట్టు ప్రధానంగా రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు దృష్టి పెట్టుకుని ఈరోజు అన్ని జిల్లా కేంద్రాలు కూడా మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. ఇప్పుడిప్పుడే రైతులలో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం పైన బంగారు తెలంగాణ చెప్పి నియంత్రిత సాగు పేరిట నిర్బంధ సాగును చేపట్టి టీఆర్ఎస్ పార్టీ తన చావు తను తెచ్చుకున్నట్టుగా మొన్నటి ఎన్నికల్లో కూడా మనకు క్లియర్గా కనపడ్డది. ఈరోజు సన్న రకాలు వేయమని చెప్పి దానికి మద్దతు ఇప్పుడు కూడా ప్రకటించకపోవడం వల్ల దొడ్డు రకాలు కొనుగోళ్ళు ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతూ మొదటి గింజ సన్న రకం మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా ఆగండి కొద్ది రోజులు అని చెప్పిన మాట చెప్తాం తప్ప కొనే కార్యక్రమం చేయడం లేదు. ఆగితే రంగు మారుతుంది మా పరిస్థితి ఏంటని చెప్పి 1750 రూపాయలకి ఈరోజు సన్న రకాలు అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి గ్రామాల్లో కనిపిస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పక్షాన సన్న రకాలకు 2500 రూపాయలు వెంటనే ఇవ్వాలని చెప్పిన డిమాండ్ ఉందో ఆ డిమాండ్ నెరవేర్చేంత వరకు రైతుల పక్షాన్ని నిలబడి
గట్టిగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందని మాట సందర్భంగా ఇక ఉన్నటువంటి రైతు నాయకులందరికీ కూడా చెప్తూ ఈ రోజు జైత్యాలలో జైత్యయాత్ర పేరిట మనకి ఈ ప్రాంతంలో కల్లలు తల సిరిసిల్ల జైత్యాలలో పోరాటల గడ్డగా ఈ ప్రాంతంలో తీసుకున్నటువంటి అనేక పోరాటాలు విజయవంతమైనట్టుగా ఈ రోజు మక్కలు వేయకుంటే ఈ రోజు సన్నరేఖలు వేయమంటే పత్తి అంటే ప్రభుత్వం చెప్పినటువంటి పరిసరాల్లో మక్కలు మీ వేయకుండా వేశారు కాబట్టి 900 వేయి పెట్ట అంటే రైతు యొక్క బలాన్ని చూపించింది జైత్యాల మెట్పల్లి దానికి దిగి వచ్చింది 1850 రూపాయలు కొంటాం దుబ్బా కెమికల్ దృష్టి పెట్టుకుని కూడా కావచ్చు పెద్దలు జీవన్ రెడ్డి గారు మధుయాష్ గారి కంటటువంటి పెద్దలందరి ద్వారా కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఏకతాటి పని వచ్చి సన్న రకాలకు 200 కోనేంత వరకు కూడా మరి ప్రభుత్వం వెంట పడాలని చెప్పిన మాట సందర్భం తెలియజేస్తూ కాలాతీతం అవుతుంది మరి ఈ కార్యక్రమానికి నేను ఆహ్వానించినటువంటి జిల్లా కాంగ్రెస్ కమిటీ పెద్దగా పెద్దలు జీవన్ రెడ్డి గారికి ధన్యవాదాలు ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ ఒక అంశాన్ని ఇక్కడ కూడా సిరిసిల్ల జిల్లాలో మీకున్నటువంటి కార్యక్రమాన్ని అక్కడ జిల్లా కాంగ్రెస్ కమిటీ పక్షాన్ని చేయడం జరిగింది శాంతియుత వాతావరణంలో అంటే అక్కడ కాంగ్రెస్ నేతలు పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పున్నారు కాబట్టి ఇక్కడ కూడా మీడియా ఉంది కాబట్టి అక్కడ జరిగిన అన్యాయాన్ని మేము శాంతియుతంగా అంబేద్కర్ విగ్రహం నుంచి గాంధీ విగ్రహం ద్వారా కలెక్టరేట్కు వెళ్ళగానే పోలీసులు మా పైన పడి ఒక ఎంపీడీసీకి గాయమైంది కాలుకు ఒక సింగిల్ మాజీ చైర్మన్ గోరు దగ్గర గాయమైంది నానాభూతుల్ని ఎమ్మనేటువంటి మాటను కూడా వదలకుండా ఎందుకంటే సిరిసిల్ల కేటీఆర్ ముప్పు పొందడాని కోసం అక్కడ కకా వికలం చేసేటువంటి కార్యక్రమం చేసేటువంటి పరిస్థితులలో మేము సంబంధించుకొని పోలీసులను వాగ్దానం పెట్టుకొని ఈరోజు శాంతియుతంగా మేము ఇక్కడికి వచ్చాం మేము కలెక్టర్ గారిని కలిసి మా వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాం రైతుల మద్దతుగా కడుపు మండిని ఒక రైతు ముందుకు వస్తే ఆపాలి కానీ ఈ విధంగా మీరు చేయడం భావ్యం కాదని మీ వాళ్ళతో మాట్లాడుతున్న క్రమంలోనే మా ముందు కలెక్టర్ గారి కార్యాలయం సాగింది వారు పోతా అంటే దారిచ్చిన ఎవరు కూడా వారిని ఆపలేరు వారు లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మన రైతులతో పాటు కాంగ్రెస్ నాయకులు కలెక్టర్ రావాలి అనేటువంటి నినాదాలు చేస్తున్న తరుణంలో కలెక్టర్ గారు ఆవేశంగా వచ్చి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సత్యనారాయణ గౌడ్ పైన జిల్లా నాయకుల పైన ఇష్టానువాతంగా భయపెట్టే విధంగా భయపత్రం గురి చేసే విధంగా కలెక్టర్ గారు మాట్లాడుతుంటే నేను అన్నదాతలు వాళ్ళ కన్నీటి గాథలు గుర్తిస్తూ కనీస మద్దతు ధర రాకుండా రైతు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో దేశంలోనే రెండవ అత్యధిక రైతు ఆత్మహత్యలు చేసుకున్న రాష్ట్రం ఈ తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మాత్రం నిర్బంధ వ్యవసాయాన్ని నిర్దేశిస్తూ మనకు స్వేచ్ఛ లేకుండా సన్నాలు వేసుకోండి అంటూ మొక్కలు వేసుకోండి పత్తి పండించండి అని చెప్పి ఇవాళ పత్తి పండిస్తే కూడా మరి నిన్నటి ఖమ్మంలో రైతు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించడం జరిగింది అక్కడ పత్తి రైతులు కూడా కనీసం 1500 రాకుండా ట్రాక్టర్లు పెట్టి దున్నించుకునే దౌర్భాగ్యం ఏర్పడుతుంది ఇక్కడ మనం గమనిస్తే కూడా సిరినపల్లిలో కూడా బిడ్డలాగా పెంచుకున్న పంటని రైతు తగలబెట్టుకుంటున్నాడు అంటే ఎంత దీనస్థితిలో ఉన్నది మరి కోరుట్ల మెట్వెల్లి ప్రాంతంలో కూడా రైతులు దిగి వచ్చి ధర్నా చేసి పట్టుకుని ఎన్నికల ముందు దుబ్బాకి ఎన్నికల ముందు దృష్టిలో పెట్టుకొని మొక్కలు కొంటాం సన్నాలకి 1880 రూపాయలు ఇస్తామని చెప్పి మాట్లాడిన ముఖ్యమంత్రి ఇప్పుడు కొనుగోలు లేవు నిన్న మొన్న పేపర్లు చూసుంటారు మిర్యాలగూడలు కూడా 40 కిలోమీటర్ల పైన ట్రాక్టర్లు సన్నబియ్య ఒడ్లేసుకొని రైతులు ఆందోళనకు దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇటువంటి సమయంలో పెద్దలు జీవన్ రెడ్డి గారి నాయకత్వాన యావత్ తెలంగాణ రాష్ట్రం రైతు దీక్ష చేపడుతూ రైతులకి కనీస మద్దతు ధర 2500 సన్నాలకు ఇవ్వాలని కూడా డిమాండ్ చేయడమే కాకుండా మిగతా పంటలకి కనీస మద్దతు ధర ఇవ్వాలని ఈ టీఆర్ఎస్ పార్టీ అధినాయకుడు ప్రకటించిన 100,000 రూపాయల రుణమాఫీని కూడా వెనువెంటనే విడుదల చేయాలని పంటలో మునిగి నీళ్లలో మునిగిపోయిన పంటలకి కనీసం 20,000 రూపాయలు ఈ ప్రభుత్వం వెనువెంటనే చెల్లించాలని చెప్పి పెద్దలు జీవన్ రెడ్డి గారి నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ తీర్మానం చేయడం జరిగింది ఆ దిశలోనే ఇవాళ ఈ దీక్ష చేపట్టినాం దీనికి వచ్చిన ప్రతి రైతు బంధువులకి కృతజ్ఞత తెలుపుతూ మీ పక్షాన జీవన్ రెడ్డి గారి నాయకత్వాన యావత్ కాంగ్రెస్ పార్టీ రైతుల కొరకు పోరాటం చేస్తుంది యువకుల కొరకు పోరాటం చేస్తుంది బడుగు బలహీన వర్గాల కొరకు పోరాటం చేస్తుంది దీనికి తరలి వచ్చిన మిమ్మల్ని మీ పక్షాన ఉంటూ ఈ విజయవంతం చేయడం అనేది కళ్ళు మూసుకొని ఫామ్ హౌస్లో ఉంటున్న ముఖ్యమంత్రి ఇప్పటికన్నా కళ్ళు తెరిచి
రైతులు పడుతున్న కష్టాలను చూసన్న ఆయన ఇచ్చిన హామీలు కనీసం ఆయన హామీలను వెనువెంటనే నెరవేర్చాలని కొట్టి ఈ డిమాండ్ చేస్తూ జై హింద్ జై కాంగ్రెస్. రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పట్ల ఏదైతుందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను స్పందింపజేసే విధంగా రైతు సమస్యలను ఇలా జిల్లా కలెక్టర్ల ద్వారా అటు కేంద్ర ప్రభుత్వానికి అటు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించే విధంగా ప్రదేశ్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్ర కిసాన్ ఖేత్ ఆధ్వర్యంలో వారు ఇచ్చిన పిలుపు మేరకు ఏదైతుందో ఇలా జగిత్యాల జిల్లా కేంద్రంగా చేపట్టినటువంటి ఈ కార్యక్రమానికి జిల్లా నల్మూల నుండి తరలి వచ్చినటువంటి రైతు సోదరులు యువమిత్రులు కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు మా తల్లులు ఆడబిడ్డలు పాత్రికే సోదరులు ముఖ్యంగా కార్యక్రమ నిర్వాహకులైనటువంటి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మిత్రులు లక్ష్మణ్ కుమార్ గారు రాష్ట్ర కిసాన్ ఖేత్ అధ్యక్షులైనటువంటి పార్లమెంటరీ నియోజకవర్గ పరిధి ఇలా ప్రాతినిధ్యం వహిస్తున్నారు వారు ప్రత్యేకంగా ఈనాటి సమావేశానికి రావటం అట్లాగే పెద్దలు గతంలో పార్లమెంట్ సభ్యుడిగా ఈ జిల్లాలో ముఖ్యంగా రైతాంగం ఎదుర్కొంటున్న ఒక సమస్యలు ఇప్పుడు మిత్రులు నివేదించడం జరిగింది విజ్ఞప్తి చేయడం జరిగింది వాస్తవంగా రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటదే అది ఏ ప్రభుత్వమైనా కానివ్వండి చెప్పంటూ నేను తెలంగాణ రాష్ట్ర సాధనలో అలాంటి నిరుద్యోగ యువత విద్యార్థి లోకానికి అండగా నిలిచి వంట వార్పుతో రాష్ట్రాన్ని సాధింపజేసినటువంటి ఒక ఘనత మన రైతు సోదరులని చెప్పి చెప్పక తప్పదని చెప్పంటున్నాను అటువంటి రైతు ఈ రోజు మరి కడుపు గాలి ఈ విధంగా ధర్నాలు ఉద్యమాలు చేపట్టే పరిస్థితి రావడం జరిగిందంటే అప్పుడప్పుడు నిజంగా అసలు తెలంగాణ మనం కోరుకున్న తెలంగాణ ఇదేనని అనిపిస్తుంది ఇటువంటి తెలంగాణ కోరుకోవడానికి కొరకేనా మనం ఉద్యమించిందని చెప్పి అనిపిస్తుందని చెప్పి అంటున్నాను నేను రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో నేను ఎక్కువగా సమయం తీసుకోకుండా ముఖ్యంగా ప్రస్తుతం రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి ఒక సమస్య ఏ ప్రభుత్వమే కానీ వ్యవసాయ రంగాన్ని ఏదైతుందో మెరుగైన విధానాలను ఏ పంట అయితే రైతు గిట్టుబాటు అవుతుందో దాని పట్ల మెళుకువలు నేర్పించడము ప్రభుత్వ బాధ్యత కానీ మన ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారు ఏదైతుందో మనకి రాత్రి ఏం కలచిందో ఏందో కానీ పొద్దున్న లేచి మీరందరూ సన్నడలు పెట్టాలన్నాడా ఏ ఇత్తనం పెట్టినా కానీ దానికి వీళ్ళ ప్రభుత్వ పరంగా ఏదైతుందో మద్దతు ధర కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటాయి వీళ్ళ వరి ధాన్యానికి సంబంధించి వీళ్ళ కేంద్ర ప్రభుత్వము గ్రేడ్ 1 వెరైటీ గ్రేడ్ 2 వెరైటీ ఫైన్ వెరైటీ కోర్స్ వెరైటీ ఈ రెండు రకాలైన ఒక ధాన్యాన్ని ఉత్పత్తి చేస్తే ప్రభుత్వం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారత ఆహార సంస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ప్రతినిధిగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు ఏజెంట్గా ఏదైతుందో ఆ ధాన్యాన్ని సేకరింపజేసి బియ్యంగా మరాడించి మనకు మద్దతు ధర కల్పించడం వీళ్ళ ప్రభుత్వ బాధ్యతగా మనం గమనిస్తామని చెప్పి అంటుంది వీళ్ళ ఏ గ్రేడ్ 1 వెరైటీగా భావించే దొడ్డు రకం మన ప్రభుత్వ పరంగా ఏదైతుందో మద్దతు ధర పొందడానికి అవకాశం ఉండి కూడా దానికి భిన్నంగా మీరు సన్న రకాలు పెట్టాలని ఆంక్ష విధించడంతో ఇవాళ ఏదైతుందో అటు ప్రభుత్వ పరంగా మద్దతు ధర పొందలేకపోవటము ఇవాళ ఈ దొడ్డు రకంతో పోలిస్తే సన్న రకం ఏదైతుందో దిగుబడి కనీసం 10 క్వింటల వ్యత్యాసం వస్తుందని చెప్పంటుంది ఇలా మనకు తెలియదు కాదు గ్రేడ్ 1 వెరైటీగా భావించే దొడ్డు రకం యావరేజ్ క్రాప్ 25 నుండి 30 క్వింటల్ వస్తది 25 నుండి 30 క్వింటల్ అదే సన్న రకం మంచిగా వండితే 20 నుంచి 25 వస్తది
ఈ ప్రకృతి వైపరీత్యాలు అకాల వర్షాలు దోమపోటు ఏది లేకుండా మంచిగా వండితే 20 నుంచి 25 వస్తది. నిజమాబద్ధమే అంటే దొడ్డు రకాని సన్న రకాని వ్యత్యాసం ఎంత? 5-6 క్వింటల్ ఉంటదా ఉండదే? అంటే దొడ్డు రకానికి సన్న రకానికి 5-6 క్వింటల్ వ్యత్యాసం ఉన్నప్పుడు ఏదైతున్నదో 5-6 క్వింటల్కి ఎంత విలువ అవుతుంది? కనీసం 10,000 రూపాయలు అవుతదే. ముఖ్యమంత్రి గారు ఏ సన్న రకం సాగు చేయాలని నిర్బంధంగా సాగు చేపించడం జరిగిందో, సన్న రకాలు సాగు చేసిన ప్రతి రైతు అదనంగా ఎకరా 10,000 రూపాయలు నష్టపోయిండు. ఇది నిజమా కాదా చెప్పండి. చెప్పంటూ నేను ఈ నష్టాన్ని భర్తీ చేసే బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందా ఉండదా దయ చెప్పండి. స్వయంగా ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు శాసనసభ వేదికగా, నా పట్ల గౌరవంతో నా సూచనకు అనుగుణంగా మా తెలంగాణ రైతాంగం సన్న రకాలు సాగు చేసిందని చెప్పని చెప్పింది. మరి నీ మీద గౌరవంతో ఏదైతే రైతు సన్న రకాలు పెడితే, మరి రైతు కడుపు కొట్టి అన్యాయం చేస్తే నీకు న్యాయమా అన్యాయం చెప్పంటున్నా నేను? ఆ రైతుల ఆదుకోసే బాధ్యత నీ మీద ఉందా లేదని చెప్పంటున్నా నేను? ఇలా రాష్ట్రంలో 50 లక్షల ఎకరాలు వరి ధాన్యం సాగైతే అందులో 30 లక్షల ఎకరాలు సన్న రకం సాగైందా? ఇది నేను చెప్పే లెక్క కాదు, ఇది ప్రభుత్వ లెక్కలు. 30 లక్షల ఎకరాలు అంటే 30 × 10,000 రూపాయలు నష్టపోయిన ఎకరాన. ఒకసారి లెక్కలు పెట్టండి, 30 లక్షల × 10,000 ఎంత అవుతుంది? నేను తక్కువలు తక్కువ చెప్తున్నా. నేను 30 లక్షల × 10,000 ఎంత అవుతుంది? 3,000 కోట్లు అవుతుంది. ఇవాళ ముఖ్యమంత్రి గారు రాత్రి కూడా తాగి తడిపోయి ఏదైతుందో పొద్దున్న ఈ సన్న రకాలు పెట్టు అంటే ఇలా రాష్ట్ర రైతాంగం ఏదైతుందో 3,000 కోట్లు ఇలా దిగుబడి కోల్పోవడం జరిగిందని చెప్పంటున్నాను. ఈ 3,000 కోట్ల నష్టాన్ని తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని భర్తీ చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారిపై ఉందని చెప్పారు. మనం చేస్తా చెప్పండి, మనమేం మెహర్బానీ కాదు, అడుక్కోవడం లేదు. నీ ఆలోచన విధానానికి అనుగుణంగా మేము సన్న రకాలు సాగు చేస్తే మాకు దిగుబడి ఏదైతుందో తగ్గి ఎకరా 10,000 రూపాయలు నష్టపోవడం జరిగిందో దాన్ని భర్తీ చేయడానికి క్వింటల్కి ఏదైతుందో 2,500 రూపాయల మధ్య ధరతో నువ్వు కొనుగోలు చేపియాలని చెప్పిన డిమాండ్తో ఇవాళ ఇక్కడ తరలిచ్చింది రైతాంగం చెప్పంటున్నా. నాకు ఆశ్చర్యమే, ఇప్పుడు మైతో ఆశీర్వాద్ గారు చెప్తుండ్రు అధికార యంత్రాంగం అంటే ప్రభుత్వానికి తలకాయ ఊపుడు కాదు, నువ్వు చదువుకున్నవి, నువ్వు ఏదైతుందో అదే పట్ట పొందప్పుడు ఏదైతుందో భారత రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా నేను నిష్పక్షపాతంగా రాగద్వేషాలకు అతీతంగా నా బాధ్యత కర్తవ్యం నిర్వర్తిస్తా అని చెప్పని నువ్వు ప్రమాణం చేసావు చెప్పంటున్నా నేను. నిజమాబద్ధమే, ఇలా ముఖ్యమంత్రి రాత్రి తాగో తడిపో పొద్దులే సన్న రకాలు పెట్టు అంటే నువ్వు చదువుకున్న నీ జ్ఞానం లేదానే? నువ్వు అడగద్దానే అంటున్నాను. నువ్వు సన్న రకం పెట్టు అంటున్నావు, సన్న రకాలు ప్రత్యేకంగా మద్దతు లేదు, దిగుబడి తగ్గిపోతుంది, తక్కువ దిగుబడి వస్తుంది, మరి దానికి ప్రత్యేక ధర కల్పించే బాధ్యత ఉంటుందని చెప్పని ఇదే వ్యవసాయ శాఖ అధికారి ఏదైతున్నదో ప్రభుత్వానికి సూచించిన బాధ్యత ఉందా లేదా ఏదైతుందో? ఇవాళ మన అక్క ఎల్లగక్కుతుంటే ఇవాళ మిత్రుడు ఆది శ్రీనివాస గారు జిల్లా కాలేవులు సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అట. నువ్వు చదువుకున్న వాళ్ళే కూడా నీ జ్ఞానం ఉందా లేదా? రైతు కడుపు కాని ఏదైతుందో, రైతు కడుపు కాని ఏదైతుందో తన అక్క ఎల్లగక్కుటానికి ప్రభుత్వాన్ని నివేదించాలని చెప్పని ఒక విజ్ఞాపన విజ్ఞప్తి పత్రం ఇచ్చడానికి వస్తే నీ కోపిక లేదానే? ఈ సన్నట్లు పెట్టించింది ఎవరే? నువ్వు కాదా? ఈ సన్నట్లు పెట్టించింది ఎవరు అంటున్నాను? ఈ అధికారం ఎంత కాదా అంటున్నాను. మరి అధికారం ఎంత బాధ్యత లేదా అని చెప్పి మనకు అండగా నిలవాల్సిన పెట్టు పెట్టను పోయి పట్టున్నాడు, పెట్టు పెట్టున్నాడు పోయి సాపుకొని పంటున్నాడు. దయచేసి ఆలోచన చేయండి, ఇవాళ ఈ ఉద్యమం ఏదైతున్నదో ఇది కేవలం ఏదైతుందో ఈ రోజుకే పరిమితం కాదు.
ఇవల క్వింటల్ కు 2500 సాధించేంత వరకు మా మిత్రుడు అన్వేష్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా నేను మీరు రాష్ట్ర స్థాయిలో ఏ పిలుపిచ్చినా మా జైత రైతాంగం ఏదైతుందో మీ అండగా నిలబడుతుంది అని చెప్పని మనం చేస్తాం చెప్పంటున్నా అకాల వర్షాలు అతివృష్టి ఇలా కొత్తది కాదు ఇది కాలం మనం కొట్టుకుంటే కొట్టేది అద్దంట ఆగదు అది ఇవాళ ఏదైతుందో అకాల వర్షాలతో ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోతే ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంటుంది ఇది రాజ్యాంగ ప్రభుత్వాలపై నిర్దేశించిన బాధ్యత అని చెప్పంటూ నేను మొన్న ఏదైతుందో ఇలా 20 రోజులు గడుస్తుందా ఇవాళ అతివృష్టి అకాల వర్షాలతో మొత్తం వరి పరుసుకొని పడ్డదే అంటూ నేను వరి పరుసుకొని పడ్డదే అని చెప్పంటూ నేను మొత్తం మొలకెత్తింది రంగు మారింది ఏమైనా తప్పిపోయి ఉంటే చీడ పురుగు దోమ కొట్టి ఆశించింది అంటూ నేను పంట దిగుబడి సంవత్సరం సగానికి సగం తగ్గిపోయిందని చెప్పంటూ నేను మరి అటువంటి రైతులు ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం ఉందా లేదా మా పంట నష్టపోయినాయా నువ్వు ఎన్యూమరేషన్ సర్వే చేపించు సర్వే చేపించి కేంద్ర ప్రభుత్వం నివేదియ్యు కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటే సంతోషం ఆదుకోకుండా ఈ బాధ్యత నువ్వు ఆదుకోవాలని చెప్పని మనం ఇచ్చినమే ఇలా 20 రోజులు గడుస్తుంది ఇంతవరకు ఎన్యూమరేషన్ లేదు సర్వే లేదని చెప్పంటాను నేను ఇప్పుడు మా మిత్రుడు అంటుండు ఆడ మీదున్నోడు బోడీ తలకాయ ఊపుతలేదు నేనేం చేయాలంటాడు ఆడ వాడు ఊపుతలేడు ఇక్కడ వీడు ఊపుతలేడు ఆడ వాడు ఊపుతలేడు ఇక్కడ వీడు ఊపుతలేడు నడు నష్టపోయేవాడు రైతు బిడ్డ అని చెప్పంటాను నేను ఇవాళ రైతుల జీవితాలతో చెల్లగాటాలు ఆడుతున్నాయి ఇవాళ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని చెప్పంటున్నా ఇవాళ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మెడలు వంచే బాధ్యత మన రైతాంగం మీద ఉందని చెప్పంటున్నా మన పొరుగు రాష్ట్రమయా మహారాష్ట్ర అలా శివసేన కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఉన్నది అక్కడ ముఖ్యమంత్రి ఏదైతున్నదో రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం సంబంధం లేకుండా రేప్ కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటే సాయం చేస్తే చేయని లేకుంటే లేదు కానీ నా రాష్ట్ర రైతాంగం నష్టపోయింది కాబట్టి నా రైతాంగం నేను ఆదుకుంటా అని చెప్పని ఇవాళ మహారాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ఎకరానికి 10,000 రూపాయలు నష్టపరిహారం ఇస్తుందా నీకు సోయి లేదా నీ ధనిక రాష్ట్రమే నీ ధనిక రాష్ట్రమే మన తోటోడు ఏదైతుందో పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పొలగాడు ఆ జగన్మోహన్ రెడ్డి ఆడు లోటు బడ్జెట్ అండి వాడేదైతున్నదో వాడు ఇచ్చిన మంచి ఏకుల మంచిదే నేను రైతుకు అండగా నిలుస్తా అని చెప్పని వాడు కూడా సాయం చేస్తా అని చెప్పి అంటున్నా నువ్వు పెద్దని కానీ చెప్తావు కానీ బాగా తెలియగలన్నాని ఆ పోరాడు కూడా తెలియదు నీకు లేకపోయి ఎందుకే సిగ్గు ఎందుకు అంటున్నా నేను రాత్రి తర్వాత పొద్దు సొయ్యి సొయ్యి రావద్దా ఒరియాక నువ్వు రైతులన్న తాగుబోతు చెత్తా ఈడే మాట్లాడతాడు ఎట్లా అంటూ నేను ఎట్లా అంటూ నేను ఇది కడుపు కాలదా మరి కడుపు కాలదానే వాళ్ళు ఏమనంటే నేను మొక్కజొన్న కొంటున్నా అరే నాయన మొక్కజొన్న కొను నీ బాధ్యత ఇయ్యాల కాదు ఆనాడు ఉమ్మడి రాష్ట్రం నుండి ఏదైతున్నదో ఎప్పుడెప్పుడైతే రైతు కనీస మద్దతు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాడో రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచి ప్రభుత్వ రంగ సంస్థలు కేంద్ర ప్రభుత్వ నాయఫెడ్ ద్వారా కానీ రాష్ట్ర ప్రభుత్వ మార్క్ఫెడ్ ద్వారా కానీ కొనుగోలు చేయించిన ఉదంతాలు ఉన్నాయి నువ్వు చూడరా అంటున్నా నేను నేను కొంటున్నా నేను ఇంట్లో వెళ్ళిచ్చినావా నువ్వు ఆడు ఏడ కొంటున్నాడు వాడు 4 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు లాక్తున్నాడు ఎకరం ఉంటే రైతులో 10 గింటలు లాక్తున్నాడు వీళ్ళ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఆరంభమైతే అయినాయి కానీ కొనుగోలుకు వచ్చే వరకల్లా ఎన్ని ఆంక్షలు పెడుతున్నారే వాడు వ్యవసాయ అధికారి ఏదైతున్నదో వాడు ఏడుండే తెలియదు ఏడవండే తెలియదు 4 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు దాస్తాం నేనేమంటున్నా ఇవాళ సాగు విస్తీర్ణత తక్కువ నమోదు చేసిన వ్యవసాయ అధికారిని నువ్వు చట్టపరమైన శిక్షించాల్సిన బాధ్యత ఇవాళ జిల్లా అధికార యంత్రాంగం మీద ఉందని చెప్పి అంటున్నాడు
రైతు అబద్ధమార్తే నాకు శిక్ష. ఈ వ్యవసాయ అధికారి తప్పుడు నమోదు చేస్తే ఆ వ్యవసాయ అధికారి మీద శిక్ష వేయాలంటున్నాను నేను. వాడు ఎకరం సాగు చేస్తే 20 క్వింటల్ అంటాడా? పాపో శుద్ధం పక్క ఎకరాలు ఉన్నాయా లేవా? మొక్కజొన్న పోతే కొయ్యగలు ఉంటాయి ఉండే కొయ్యగలు పోతే నేనంటున్నా ఇప్పటికీనా ఆ కొయ్యగలు చూసేదైతే లెక్క రాయని చెప్పి అంటున్నాను. గౌరవ జిల్లా కలెక్టర్ గారు విజ్ఞప్తి చేస్తున్నా నేను ఇప్పుడు ఏ మొక్కజొన్న కేంద్రాలు ఆరంభించినా చెప్పని పేర్కొనగానే సరిపోదు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలలో సాగు విస్తీర్ణతకు అనుగుణంగా రైతాంగానికి ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో మొక్కజొన్న కొనుగోలు చేపించడం ఇవాళ జిల్లా అధికారిగా మీ బాధ్యత విజ్ఞప్తి చేస్తున్నా చెప్పి అంటున్నా. ఏమంటే ఐకేపీ కొనుగోలు ఉన్నాయి, నేను ఊరుడ కొనుగోలు పెట్టా, ఇవాళ కొత్తగా పెట్టా, అవన్నీ కొనుగోళ్ళు. ఇవాళ ఈ కొనుగోలు కేంద్రాలు ఆరంభింప చేసింది ఎవరు? ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పట్టు నేను. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఏదైతే ఉందో గౌరవ రాజశేఖర రెడ్డి గారు ఆయన పంచ కట్టులోనే ఒక రైతు మూర్తి భవించిందని చెప్పట్టు నేను. ఆనాడు ఏదైతే ఉన్నదో దయచేసి గుర్తు చేస్తున్నా మీకు, నేను దయచేసి గుర్తు చేస్తున్నా. ఆయన హమాలీ ఛార్జి 16 రూపాయలు ఉంటే 11 రూపాయలు ప్రభుత్వం భరించింది, కేవలం 5 రూపాయలు మాత్రమే రైతు భరించింది. నిజమాబద్ధమే? అంటే 3 వాళ్ళల్లో 2 వాళ్ళు ప్రభుత్వం ఇచ్చింది. 20 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పెడితే 10 రూపాయలు రైతు పెట్టుకోవాలి. నిజమాబద్ధమే? ఎకరా 25 క్వింటాలు వండినా కానీ 25 x 20 రూపాయలు ఎంత అవుతుందా? ఎకరానికి 500 రూపాయలు ఇవాళ హమాలీ ఛార్జ్ పేరట ఇవాళ రైతు మీద భారం వేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. నిజమాబద్ధమే? ఏమనంటే 5 మంది ఇస్తున్నా, ఏడికెళ్ళ నువ్వు ఇచ్చేది, ఏడికెళ్ళి ఇస్తున్నావు అంటూ రైతు బంధు. ఇలా రైతాంగానికి ఏదైతుందో పంట రుణాల కల్పనలో 7% వడ్డీ రైతు భరిస్తే 3% ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం భరిస్తుండే రాయితీ, 4% రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుండే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి నేటి వరకు కేవలం కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్న 3% వడ్డీ రాయితీ మాత్రం మనకు లభిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కల్పింపబడ్డటువంటి 4% వడ్డీ రాయితీ ఇలా దొరగారే చెగబెట్టిండు. మరి సాటిగిన టీఆర్ఎస్లు గిట్టున్నారా? ఇప్పుడు సింగిల్ ఉండే ప్రజలు అందరూ వాళ్ళే కదా అడుగున్నారను జీవన్ అడిగిన చెప్పిండు నిజమాబద్ధమని చెప్పని. ఇలా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఎకరా 40,000 రూపాయలు అప్పెత్తితే 40,000 x 4% 1,600 రూపాయలు సంవత్సరానికి 1,600 రూపాయలు ఏదైతుందో ఆర్థికంగా ఆ ఉమ్మడి రాష్ట్రంలో రైతాంగానికి ఒలగూర్చిన సౌకర్యాన్ని ఈ ప్రభుత్వం తొలగించి రైతు మీద భారం ఎత్తుందంటున్నాయి. అది 1,600 హమాలి ఛార్జ్ 500 ఎంత అయిందో 2,100 అయిందా? ఇక నువ్వు 5,021 కొట్టాయి, ఇక మిగిలినంతా 29,000 కదా. దీర్ఘకాలిక మధ్యకాలిక రుణం అనేది ఒకటి ఉంటుంది, ఎల్టీఈ ఎంటీ అని చెప్పని, లాంగ్ టర్మ్ మీడియం టర్మ్ అని చెప్పని. మనం బాయిలు తవ్వుకున్నా, కరెంటు మోటార్లు పెట్టుకున్నా, పైప్ లైన్ వేసుకున్నా, భూమి చదును చేసుకున్నా, మనం ఏదైతే ఏ బ్యాంక్ అయినా కానీ అప్పెత్తుకుంటే 6% వడ్డీ ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో రాయితీ ఇస్తుండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి ఈ 6 సంవత్సరాల కాలంలో దీర్ఘకాలిక మధ్యకాలిక రుణాలపై కల్పించేటట్టుగా వడ్డీ రాయితీ పూర్తిగా నిలిపేసిందని చెప్పండి. నిజమా కాదు చెప్పంటున్నాను. ఇవాళ ఏదైతే ఉందో ఆనాడు ఫార్మ్ మెకనైజేషన్ వ్యవసాయ యాంత్రీకరణ మన నాగన్లే కానీ కేజీబీలే కానీ ప్రతి వ్యవసాయ పనిముట్లు ఏదైతే ఉందో 50% వడ్డీ రాయితీ మనం లభిస్తుండే. మామిడి కొమ్మ కత్తిరించే రంపాలు కానీ కత్తెరలు కానీ డ్రమ్ములు కానీ పసుపుడికి పెట్టే డ్రమ్ములు ఇస్తున్నారు ఇప్పుడు అన్నాడు అమ్ముకుంటున్నాడు.
అన్యాయం అమ్ముకుంటున్నా అని చెప్పంట నేను ఇవన్నీ కలిపి ఏది ఇచ్చిందో నీకు రైతు బంధు ఇస్తున్నా హార్టికల్చర్ కేంద్ర ప్రభుత్వం ఏది ఇచ్చిందో ఇవాళ ఉద్యానవన శాఖకు సంబంధించి వీళ్ళ పండ్ల తోటలే కానీ కాయగూరలే కానీ పసుపే కానీ మిర్చే కానీ ప్రోత్సహించడానికి ఉద్యానవన శాఖ ఉండేది ఇవాళ పుణ్యాత్ముడు ఏది ఇచ్చిందో వాళ్ళ జీతాలు ఇయ్యలేక కేంద్ర ప్రభుత్వం ఇవ్వబట్టి ఇచ్చే 250 కోట్లు ఈయన వినియోగించక మ్యాచింగ్ గ్రాంట్ కల్పక ఇవాళ దాన్ని వృధా చేసిందని చెప్పంట రెండేళ్లలో 250 250 500 కోట్లు అయితే మన రాజ్యం ఎట్టర్తో చూడబిడ్డ అంటూ నేను రాజ్యం ఎట్టర్తో చూడబిడ్డ అంటూ నేను నీ బెల్ షాప్ల కొలవలేదు మళ్ళక్కడ మన చైతన్యవంతులం అవుతామని చెప్పని ఎల్లు తాగు పండి ఆడు తాగుతుండు కదా ఆడు తాగుతుండు కాబట్టి మళ్ళా కదా చెప్తా అంటాడు బిడ్డ నువ్వు తాగుబోతు కావచ్చు నేను తాగుబోతులం కాదని చెప్పి అంటున్నా ఈ దేశాన్ని పట్టే అన్నం పెట్టే రైతు నీకు అన్నం పెట్టేటోడు కూడా ఈ రైతే అని చెప్పంట నేను ఇవాళ ఏదైతున్నదో రైతుల సమస్యల పరిష్కారానికి ఇలా వడ్లు ఏదైతుందో కొనుగోలు కేంద్రాలు పెట్టిండే నేను వడ్లు జోడ పెట్టాక చూసినారా పురియాకి ఇది ఏం రాజ్యం నాకు తెలుస్తలేదా బియ్యం జల పట్టం గిన్నాం కానీ వడ్లు జల పట్టం గిన్నారు ఎవడన్నా ఇప్పుడు ధాన్యం సేకరణ కేంద్రాల కొనుగోలు కేంద్రాల వడ్లు ఏదైతుందో జల్లెడ పట్టాలన్నట వడ్లు జల్లెడ పడితే ఆ వడ్లు మిషన్ కి రాకపోయి అవి బియ్యం అవుతుంది రాకపోయి నూకలు అవుతున్నాయి ఇందుకే నానే తెలంగాణ ఇవాళ ఏదైతున్నదో ధాన్యం సేకరణలో మనకు భారత ఆహార సంస్థ కొన్ని నిబంధనలు కొన్ని సడలింపులు ఇచ్చిందని చెప్పంటు నేను ఇప్పుడు తేమ 17% కాదు తేమ 17%తో పాటుగా మనం అమ్మకాన్ని పెట్టేటటువంటి ఇవాళ ధాన్యంలో మనకు సడలింపులు ఇచ్చిన ఒక్క నిమిషం చెప్తాను నాకు కండు కనబడి అర్థాలు పెడతా మీరు ఫ్లెక్సీ కట్టి నువ్వు ధాన్యం సేకరణ కేంద్రాలల్లో మన పట్టుకపిల్ల వరి ధాన్యంలో 1% మట్టి పిల్లలు రాళ్ళున్నా కానీ దానికి ఏదైతుందో సడలింపు ఉన్నది చెత్త ఇతర ధాన్యం గింజలు కూడా 1% సడలింపు ఉన్నది చెడిపోయిన రంగు మార్చిన మొలకెత్తిన పురుగు తిన్న జ్ఞానం అని ఉండాలి కందిగాస్తున్నాడు గెలిగించి కయ్యం పెట్టుకుందామని ఇప్పుడు ఇదే సీఎం గారు ఏదైతుందో ఆయన ఫామ్ హౌస్ పోతుంటే ఇదే మా పల్లి సోదరులు గంటస ట్రాఫిక్ వస్తారా అంటు నేను సీఎం ఏదైతుందో తాగి పండుటానికి ఫామ్ హౌస్ ఎందుకు పోతున్నాడు తాగి పండుటానికి పోతే ఇది గంటస ట్రాఫిక్ వస్తారు మీరు అదే మా రైతు సోదరులు కడుపు కాలు ఏదైతుందో మేము ఉద్యమం చేస్తే మీకేదైతుందో ట్రాఫిక్ నియంత్రణ చేసేటువంటి ఒక శక్తి లేదా మీ యొక్క విధి నిర్వహణ పోలీస్ అధికార యంత్రం వినియోగం ఇదే అంటున్నా నేను పోలీస్ అధికార యంత్రం వినియోగం ఇదే అంటున్నా నేను జిల్లా స్థాయిలో ఏదైతుందో రైతు కడుపు కాలు ఏదైతుందో ఉద్యమం చెప్తుంటే ట్రాఫిక్ ఏదైతుందో డైవర్ట్ చేయవలసిన పోయి ఇవాళ మీ సభ ఏదైతుందో విచ్ఛిన్నం చేయాలి కుట్రతోని ఇవాళ అధికార పార్టీ కేంద్రంతో కుమ్ముక్కై వాళ్ళు ఏదైతుందో ఇంత శాతకాలం నౌకరీ చేయాలి ఇంత శాతకాలం నౌకరీ చేయాలంటూ నేను వాళ్ళు తాయి పండుగను పోతేనేమో గంట చెప్పడానికి కాస్తారు రైతు కడుపు కాలుతేనేమో నీకు ట్రాఫిక్ నిర్వహణ చేయరా మీరు ఇవాళ ఏ ప్రభుత్వం శాశ్వతం కాదంటూ నేను ఏ ప్రభుత్వం శాశ్వతం కాదు మీ విధి నిర్వహణ గుర్తుంచుకున్నట్టు నేను మీ విధి నిర్వహణ లోపల అలసత్వం ప్రకటించినట్టయితే
మీ విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే దానికి అల్టిమేట్ గా బాధ్యత వహించాల్సి మీరే అని చెప్పాలని కూడా హెచ్చరిస్తూ చెప్పంటున్నాను. దయచేసి మళ్ళీ సమావేశం ఇంత జయప్రదం చేసిన రైతు సోదరులకు అందరికీ మీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ మరి కలెక్టర్ గారు మన విజ్ఞప్తి స్వీకరిస్తారా లేకపోతే మన రోడ్డు ఇట్లే కూర్చుని పెడతాడు? ఇక ఆయన కేర్క మనం మాత్రం ఏదైతుందో శాంతియుతంగా కార్యక్రమాన్ని ముగించుకుందాం అని చెప్పి అనుకుంటున్నాం. వారు ఏదైతుందో రైతుల సమస్యలను మరి పరిగ్రహించి ప్రభుత్వాన్ని నివేదించాల్సిన బాధ్యత వారి మీద ఉన్నది. కాబట్టి ఏదైతుందో శాంతియుతంగా ఈ సమావేశాన్ని వీళ్ళ ముగింపు పలికే విధంగా మన విజ్ఞప్తిని స్వీకరించడానికి వారు రావాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటూ జై హింద్ జై కాంగ్రెస్. This is personally from my side. And number calls. Pretty illicit, Mikati.